కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రౌడీ అల్లుడు మై ఫేవరెట్ హీరో. ఈ సీన్ అప్పుడే నాకు కర్లీ హెయిర్ ఉండేది కదా, సో హెయిర్ డ్రెస్సర్ వచ్చి దూవుతుంటే ఒరే పిచ్చుక గుళ్ళలాగా చేయకండి రా, వాళ్ళ అమ్మందు మనండి రా ప్లీజ్. ఇది సాడ్ సీన్ కదా, సో వాళ్ళు పైకి దూవుతే అరే వాళ్ళ అమ్మందు మనరా ప్లీజ్ అని చెప్తారు. డైలాగ్ గుర్తుందా? ఎస్ డైలాగ్ గుర్తుంది. ఇప్పుడు నన్నే చిరంజీవి గారు అనుకో. మరి ఎమోషనల్ అవ్వకుండా చెప్పమ్మా. మా స్కూల్లో పిల్లలందరూ మీ మాయ మంచివాడు కాదు, మీ మాయ ఎవరినో చంపారు అంటున్నారు మాయ. నీ అన్నాను మా మావయ్య అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు అన్నాను మావయ్య. చెప్పు మావయ్య, నేను చెప్పింది నిజం కదా మావయ్య. చెప్పు మావయ్య, నువ్వు ఎందుకు ఏం చెప్పట్లేదు. చిరంజీవి గారి డైలాగ్స్ అన్ని గుర్తుంటాయి. ఇది సెకండ్ చిరంజీవి గారు వస్తారు ఆటో జానీ. ఓకే, సో ఆయన ఆన్సర్ ఏమి ఇవ్వకపోతే ఆ డైలాగ్. మేజర్ చంద్రకాంత్ డైలాగ్ ఏమని గుర్తుందా? ఒక్కటి తాతయ్య కాశ్మీర్ కదులుతుంది అంటారు, అది ఉంది కదా మ్యాప్, మ్యాప్ ఓకే. బట్ ఆయనతో కనిపించటం, ఆయన పక్కన నిల్చోవడమే ఎస్ మర్మల్. అండ్ ఇంకోటి ప్రతి పేట్రియాటిక్ ఫెస్టివల్ కి ఆ సాంగ్ వస్తుంది కంపల్సరీగా. ఇది అన్నావది నంది కృష్ణరాజు గారు. ఓకే, కృష్ణరాజు గారికి అన్నావది నంది జయప్రద గారు కృష్ణరాజు గారు మూవీ డాటర్ గా చేశారు, అంటే పెంచుకున్న డాటర్. అప్పుడు ప్రభాస్ వచ్చేవాళ్ళ? నేను ఇద్దరిని చూడలే, పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని. ఇష్టం పవన్ కళ్యాణ్ గారు? ఎవరికి నేను చూడలేదు, అంటే కరెక్ట్ గా వాళ్ళు హీరోస్ అయ్యే టైం. ఓకే, లవ్ కుష కదా? ఎస్ హిందీ మూవీ, జితేంద్ర గారు జయప్రద గారు రాముడు సీత. ఇది నేను కుషుడు, బాలాదిత్య లవుడు. ఓ హిందీలో? హిందీ. ఓకే, సో నాకు స్కూల్లో హిందీ చదవడం రాయడం రాదు, తెలుగు నాకు ఇప్పుడు కూడా రాదు. అవునా? సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. హిందీ డైలాగ్స్ నాకు ఫాస్ట్ గా అయిపోయేవి, బాలాదిత్యకి టైం పట్టేది. తెలుగు తెలుగు తను సెకండ్ లాంగ్వేజ్. ఓకే, నేను ఆల్మోస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్లు అందరిని చేశాను, ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు అంతే. అందులో నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.